మూడు గంటల్లో పని పడగొట్టుకొని వస్తే మనకి ఏదైనా పని పడ్డప్పుడు తప్పకుండా మేము కూడా మా అదే మన ప్రజలకి పని కావాలి. అధ్యక్షుడు లేకపోతే పట్టణ అధ్యక్షుడు ఏదైనా పిలిపిస్తే కనీసం పెద్ద సంఖ్యలో వస్తే బాగా ఖుషి అవుతాం. మనకి మనకి ఏం బలం? మంది ఉంటేనే బలం. మన కండువాలు ఎక్కువ ఉంటే బలం, మన జెండాలు ఎక్కువ కనిపిస్తే బలం. కాబట్టి ఒక అర్ధగంట ఒక గంట పని పడగొట్టుకొని మనం ఇట్ల పని చాలాసార్లు పోగొట్టుకుంటాం. చాలాసార్లు మా అవసరం ఉన్నా లేకున్నా కానీ చాలాసార్లు పోగొట్టుకుంటాం. కానీ మన మనకు పార్టీకి సంబంధించినంత వరకు ఏదైనా కార్యక్రమం పెట్టినప్పుడు ఒక అరగంట ఒక గంట సేపు కార్యక్రమం జెండా ఎగరేసినాకు ఉంటే మేము బాగా ఖుషి అవుతాం. ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు ఒక రెండు గంటలు ఉంటే బాగా ఖుషి అవుతాం. మన కాన్స్టిట్యూన్సీకి ఏదైనా మంత్రి గారి ప్రోగ్రాం ఉందనుకోండి, మన మంత్రి గారి ప్రోగ్రాం వచ్చి లేకపోతే ఇంకేదైనా లాభదాయకమైన పనులు ఉంటే పట్టుకొని వచ్చి ఏదైనా అంటే ఎలాంటి సొంతం పనులు లేకున్నా కానీ మంత్రి గారు వచ్చినప్పుడు లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం కావచ్చు మనం కూడా వస్తే ఏమైందని అంటే సంతోషమే, వచ్చిన ప్రజాప్రతినిధులు సంతోషిస్తుంది అని చెప్పేసి ఇంకేమన్నా మనం ఒకటో రెండో పనులు అడిగితే నాలుగు పనులు కూడా మంజూరు చేస్తారు. వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది. అంతే మనం మనకు అవసరం ఉన్నప్పుడే పోయి మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, మనం ఓట్లు వేస్తేనే గెలిచింది కావచ్చు. కానీ ఏంటంటే ఏదైనా సమావేశాలు సభలు పెట్టినప్పుడు ఏదైనా కార్యక్రమాలు పెట్టినప్పుడు అందరు పెద్ద సంఖ్యలో హాజరైతే ప్రజాప్రతినిధులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఆ గ్రామానికి సంబంధించి ఆ మండలానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ ఉల్లాసంగా ఉత్సాహంగా మంజూరు ఇచ్చే కూడా అవకాశం కూడా ఉంటుంది.